ఎన్నికల సమయంలో రెండు మూడు మాసాల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంతో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలతో సమర్థవంతంగా పనిచేయించాలనే కార్యక్రమంలో ఈరోజు యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో చెప్పిన హామీలని టీఆర్ఎస్ పాలకులు నెరవేర్చకపోవడం, 6 లక్షల కోట్ల రూపాయల అప్పులను తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఇదంతా కూడా ప్రజలకి తెలిసినప్పటికీ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకత్వం ప్రతి ఒక్క ఇంటి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఈ మోసాన్ని వారికి గుర్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది అని చెప్పి ఈరోజు యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అందరికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గ్రామాల్లో జరిగే ఈ యొక్క టీఆర్ఎస్ పాలకుల విధానాలు ప్రజలకు తెలియజెప్పాలి అని చెప్పి చెప్పినప్పుడు వారందరూ కూడా సమర్థవంతంగా ఎన్నికల ఏదైతే సమయంలో పూర్తి స్థాయిలో వాళ్ళ మోసాలకి మోసపోకుండా వారి యొక్క హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇంధనమ పాలన తెచ్చే కొరకు ముందుకు సాగుతామని చెప్పి వారందరూ కూడా మరి తెలియజేయడం. మరి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఇక్కడ మన టీఆర్ఎస్ పాలకులు, మన శాసనసభ్యుడు 9 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ మరి 10వ సంవత్సరం నడుతూ ఉంది, 3 మాసాల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికల హామీలని ఇప్పుడు నెరవేర్చారట. అంటే ఈ యొక్క ప్రజల్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నంలో భాగంగా దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధుతో పాటు ఈరోజు వ్యవసాయదారులకి మరి ఏదైతే యాంత్రీకరణ పరికరాలు అందించి ఈరోజు వారికి సబ్సిడీ పైన ఇస్తామని చెప్పి మార్కెట్ యార్డ్లో ఒక ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఆ ప్రదర్శనలో రూపాయి వస్తువుకి 12 రూపాయి 20 పైసలు, మరి 100,000కి 120,000 రూపాయల ఆ యొక్క శాతం వరకు పెంచే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం, రైతులందరూ పోయిన వాళ్ళు తర్వాత కొన్ని నాసిరకంగా ఉన్నాయని చెప్పి కొంతమంది వారు ఆరోపించడం, ఇవన్నీ మనం చూసినట్టయితే ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఏదైతే మన యొక్క ఊళ్ళల్లో మరి మనుషులు చనిపోయిన తర్వాత ఇంకా ఆశ ఉంటుంది, దింపుడుగల ఆశ, ఆడ పిలిస్తే లేస్తలేమని చెప్పి ఆ యొక్క చర్య ఇది ఈరోజు చేసే చర్య కాబట్టి ఇవన్నీ కూడా గమనించినారు ప్రజలందరూ. ఈ 10 సంవత్సరాలు వారు చెప్పినవన్నీ కూడా మోసపూరితమైన మాటలు, ఆచరణలకు సాధ్యం కానీ చెప్పి మోసం చేసి వాళ్ళు ఏదైతే ఈరోజు మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వారికి తెలియజెప్పడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. నర్సంపేట నియోజకవర్గంలో ఇదే మొదటి సమావేశం. మండలాల వారీగా బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు అంటే పార్టీ నిర్మాణం, ఈ పార్టీ నిర్మాణం ఎప్పుడైనా ఈ యొక్క ఎన్నికల సందర్భంలో వీటన్నిటి కూడా ముందుకు సాగే కొరకు కార్యక్రమాన్ని వారికి తెలియజేయడం, వారికి ముందు నడిపించే కొరకే ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.